బిఆర్ఎస్ పార్టీ నుంచే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే తన రాసలీలలు అని చెప్పేసి ఒక ఫోటో వైరల్ అవుతుంది ఒక అమ్మాయితోటి మదర్లాల్. ఎస్ సార్. అంటే ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళని అంటుంది మీకు ఐక్యత ఉండదు, మీరు మీలో మీరే కొట్టుకుంటారు. కానీ ఇక్కడ మదన్ లాల్ ఏం ఆరోపిస్తున్నారంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యే నా మీద టికెట్ ఇవ్వకుండా ఇలాంటివన్నీ చేస్తా ఉన్నాడు కావాలని. ఇప్పుడు ఇవాళ బిఆర్ఎస్ లో టికెట్ల మీద గొడవ జరుగుతుంది, అది ఓపెన్ సీక్రెట్గా ఇన్నాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు నేను వెళ్ళి ఇప్పుడు 40 సీట్లలో గొడవ ఉంది. 40 సీట్లలో నువ్వు అనే అక్కడ గొడవ ఉన్నాయి. కొంతమంది ఏమో ఈయనకి సీట్ ఇవ్వద్దు అని చెప్పి ఊరేపుగా వచ్చి అధ్యక్షుడు కలిసి వెళ్తున్నారు. చాలా అల్లరి చిల్లరగా ఉంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్టే ఒక 40 మంది ఎమ్మెల్యేలకి, 40 నుంచి 50 మంది దాకా ఎమ్మెల్యేలకి సీట్ ఇస్తే గెలవరు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఈ ఇప్పుడు వీళ్ళు గెలవరు అన్నప్పుడు ఇంకో పార్టీలో ఇంకో నాయకుడు ఉంటాడు కదా, వాడు ఎదుగుతున్నాడు, వాడు దీన్ని అడ్డు పెట్టుకుని ఎదుగుతున్నాడు, వాడు ఈ గెలవడు నాకు ఇవ్వండి అంటున్నాడు. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు ఇవ్వకపోతే ఎట్లా అని వీళ్ళు అంటారు. ఇది ఇంతవరకు ఇది ఈ చరిత్ర అంతా కాంగ్రెస్ది. ఎప్పుడు కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఇది వాళ్ళకి అలవాటు, ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ కొట్టుకుంటారు తిట్టుకుంటారు అనేది ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ అంతేలే, కాంగ్రెస్ అలాగేలే, వాళ్ళని ఎవ్వరు వాళ్ళని ఓడించక్కర్లా, వాళ్ళు వాళ్ళే ఓడించుకుంటారు అనేది ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఆ సినారియో, అలాంటి సన్నివేశాలు, అలాంటి అట్మాస్ఫియర్ బీఆర్ఎస్కి వచ్చింది. అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఇలాంటిది, ఇలాంటి నష్టాలు ఎప్పుడు వస్తాయి పార్టీలోకి? పార్టీ ఒక సిద్ధాంతం మీద ఏర్పడిన పార్టీ అయితే రాదు. సిద్ధాంతం మీద ఉంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు కార్యకర్తలు. ఇది సిద్ధాంతం కాదు, అధికారం అనే పాయింట్ మీద వచ్చింది అంతే. దీనికి సిద్ధాంతం లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక గోల్ లేదు. అధికారం, అధికారం అదొకటే లక్ష్యం, అదే సిద్ధాంతం, అదే అన్నీ. సో ఆ సిద్ధాంతంలో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అంతే. ఆయన ఇన్నాడు ఆయన సంపాదించుకున్నాడు, రేపు నేను సంపాదించుకుంటాను. ఏమైనా అడిగితే మీరు సంపాదించలేదా, కేటీఆర్ ఎక్కడ ఆస్తి ఇంత, మీకెంత ఆస్తి, ఇక్కడ కవితకి ఎంత ఇస్తే, మీరు సంపాదించుకున్నాడు, మీరు సంపాదించుకుంటే తప్పేంటి అని వస్తాయి. అది ఆ మాట కాదని అంటే బయటకు వెళ్తుందేమో, బయట విషయాలు బయటకు వస్తాయేమో వీళ్ళకపోయాం. సో అందుకే సస్తున్నారు సార్ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని. ఇది అంతే ఈ పరిస్థితిలో అంటే టీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయ్యింది అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. పతనం స్టార్ట్ అయింది, వాళ్ళ పాలనకు స్వస్తి పలకపోతున్నారు ప్రజలు. వాళ్ళని 24 జనవరి వచ్చేటప్పటికి ఈ ఎన్నికల తర్వాత వాళ్ళని మూల తీసుకెళ్ళి కూర్చోబెట్టబోతున్నారు. ఎలా అయితే చంద్రబాబును కూర్చోబెట్టారో అలాగే టీఆర్ఎస్ని కూర్చోబెట్టబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్స్ని అనౌన్స్ చేయబోతుంది ఫస్ట్ ఇంక. ఇవాళ 12 తర్వాత టికెట్లు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినాక రేపు 12 గంటలలోపు 24 అవర్స్లో ఎన్ని ఎన్ని గొడవలు ఎన్ని జరుగుతాయో చూడండి. చాలా ఘోరంగా ఒకళ్ళు ఏమైనా ఆశిస్తున్నాడు కొట్టుకు, ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, తిట్టుకుంటారు, వేరే పార్టీకి జంప్ చేసేస్తామంటారు, అన్నీ జరుగుతాయి. 24 గంటలు ఇవాళ అనౌన్స్ చేయటం విశేషం కాదు. అదేదో అంటారే అన్నీ రాగానే సబరం కాదు, ముందు ముసలు పడం కానీ ఇవాళ అనౌన్స్ చేయడంతో పండగ కాదు. రేపు 12 గంటలలోపు 24 అవర్స్లో జరగబోయే పర్యవసానాలు, ఎఫెక్టు, గొడవలు, అరుపులు, తిట్లు, కొట్టుకుంటాలు, ఒకడొకడు జంపింగ్లు, ఈ నాకు సీట్ రాకపోతే నేను వేరే పార్టీకి వెళ్ళిపోతున్నాను అంటారు, కాంగ్రెస్లో చేరతానంటారు, బీజేపీ, అన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నీ చూస్తాం మనం రేపు. అంటే ఒక విన్యాసం, ఒక కామెడీ సీక్వెన్స్లు జరుగుతూ ఉంటాయి. విపరీత వికృతి చేష్టలన్నీ కూడా రేపు చూస్తాం మనం రాబోయే 24 అవర్స్. అంటే ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి సీట్లలో, మళ్ళీ వాళ్ళే ఉంటారంటారా? మ్యాక్స్ లేదు, ఈయనే అనేసాడు కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు. నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది, ఖచ్చితంగా కొంతమంది కొత్త వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని అన్నాడు. సరే, వాళ్ళని ఎంతవరకు కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు పాత వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? ఏ ఫైల్ నీదిగో, నీ ఫైల్ నా దగ్గర ఉంది, ఇవన్నీ ఉంటాయి. బ్లాక్మెయిలింగ్, నీ నువ్వు తిన్న సొమ్ము అంతా ఉంది, నువ్వు సైలెంట్గా లేకపోతే ఇది బయట లీక్ చేస్తాం, ఇలా ఆ ట్రాకే వీళ్ళు. బ్లాక్మెయిలింగ్ ట్రాక్ కదా మొత్తం ఈ బ్యాచ్, కేసీఆర్ బ్యాచ్ అంతా బ్లాక్మెయిలింగ్ క్యాచ్ కదా. ఆ బ్లాక్మెయిలింగ్ చేసి కొంతమంది నోరు మూయిస్తారు, కొంతమందికి రేపు ఏదో అది వచ్చినాక అది ఇస్తాము, ఆ చైర్మన్ ఇస్తామని కన్విన్స్ చేస్తారు. చూడండి ఎంతవరకు చేస్తారు, వాళ్ళు ఎంతవరకు కన్విన్స్ అవుతారు. అది పెద్ద సతంగమే జరగబోతుంది, సాఫీగా వెళ్ళిపోదు పెద్ద సతంగం. ఎందుకంటే
వాళ్ళకి భయాందోళనలు ఉన్నాయి, నుంచునేవాడికి అడిగేవాడికి కూడా భయాందోళనలు ఉన్నాయి. మనం ఎంతవరకు గెలుస్తాం, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఏమిటి, తొమ్మిదేళ్ళు అయిపోయింది. అందరూ టోటల్గా అయితే ఇన్ జనరల్ స్టూడెంట్స్ కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ చిరాకుగా ఉన్నారు. ఎప్పుడు ఇది ఈ కుటుంబ పాలన దరిద్రాల నుంచి బయటపడాలి, ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు బయటేసుకోవాలి చూస్తున్నారు. కనుక ఇవన్నీ రియాక్షన్స్గా కనపడతాయి రేపు రాబోయే కాలంలో. రేపు ఇవాడు అనౌన్స్ చేసినా చూద్దాం, మీరే మళ్ళీ 48 hours వస్తారు కదా దగ్గరికి. 48 hoursలో ఎన్ని అలర్లు జరుగుతాయి, ఎన్ని గౌరవాలు జరుగుతాయి, ఎన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలాంటివి జరుగుతాయి చూస్తారు. ఖచ్చితంగా జంప్ అవుతారు, అన్ని లిస్ట్ వస్తుంది. అప్పుడు ఇక మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారు, దాన్ని కూడా అపోజిషన్ పార్టీ పిలుస్తారు, మా ఐకమత్యాన్ని చెడగొట్టడానికి రాజకీయం చేస్తారు. అలాంటి సిలీ ప్రజల్లో ఒకటి ఉంటుందమ్మా, ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఒక సెంటిమెంట్, రెండోసారి గెలిచినప్పుడు ఒక ఆల్టర్నేట్ లేరు. ఇవాళ ఆల్టర్నేట్ భ్రమణం కొట్టచ్చేట్టు కనపడుతుంది. ఆల్టర్నేట్ ఎప్పుడైతే కనపడుతుందో, కనపడినంతకాలం చెట్లు లేని చోట ఆవుదో చెట్టు మహావృక్షం సామెత అట్లా సాగుతుంది. ఇవాళ ఆల్టర్నేట్ ఉన్నప్పుడు నువ్వు పిగ్మీ అయిపోతావు. ఆమెదో చెట్టు ఇదే ఉంటుంది, చెట్టు ఏది లేనప్పుడు అదే పెద్ద చెట్టు, నిన్నటిదాకా అదే సార పరిస్థితి. ఇవాళ కాదు, ఇవాళ మహావృక్షాలు వచ్చినాయి, బీజేపీ లాంటి మహావృక్షం ఎదిగింది. ఇప్పుడు నీ స్థాయి ఎంత తెలిసిపోద్ది, నువ్వు పిగ్మీ చెట్టు అని తెలిసిపోద్ది. కనుక ఎన్ని రాబోయే కాలంలో చాలా 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 జరగబోతుంది. వాళ్ళ అహంకారానికి అంతిమ యాత్ర ఇది, అంతిమ యాత్ర అహంకారానికి, ఆ కుటుంబ పాలనకి పతనం, స్వస్తి పలికే రోజులు. వాళ్ళ పతనానికి పునాదులు ఆల్రెడీ పడ్డాయి. ఓకే, అలాగే అల్లర్జున్ మావగారు కంచర్లలో పోటీ చేయనున్నారు. అల్లర్జున్ గారు కూడా వెళ్ళారు ఒక మీటింగ్, అదే మీటింగ్ కదా, అదే షాపు ఓపెనింగ్ కోసం వెళ్ళారు. ఏదమ్మా, ఆయన సమాజంలో ఉన్నాడు, ఆయన వ్యాపారస్తుడు, బిజినెస్ ఉన్నాయి. అల్లు అర్జున్ మామగారు అనే కాదు కదా, ఆయన ఒరిజినల్గా ఆయన ఒక ఇండివిజువల్గా ఉన్నాడు. ఆయన రాజకీయాలు వెళ్ళాలంటే ఏముంది, ఎవరు అందులో సడన్గా ఎక్కడి నుంచి దిగలేదు కదా, అక్కడే ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. ఆయన మాల్ మొన్న ఏదో మాల్ ఓపెన్ చేయడానికి అర్జున్ వెళ్ళాడు. ఇంకా అర్జున్ మామగారు అనేది యాడ్ ఆయన పర్సనల్ ఇమేజ్ కాకుండా అర్జున్ మామగారు అనేది ఒక యాడ్ అవుతుంది కదా. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఆయన కూడా చెప్తా ఉన్నారు డెఫినెట్గా ఇస్తారమ్మా. ఎందుకంటే ఆయన పర్సనల్ ఇమేజే కాకుండా ఒక అర్జున్ అనే ఇమేజ్ కూడా ఉపయోగపడుతుంది. అర్జున్ కూడా మరి ప్రాపగాండకి వెళ్తాడు కదా, పిల్లనిచ్చే మామ కాదనుకుంటా ఉండడం వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు మరి జనాల తేడా వస్తుందిగా, ఎంతైనా అల్లు అర్జున్ అంటాడు ప్రాపగాండకి వెళ్ళాడంటే ఆ తేడా వస్తుంది. ఖచ్చితంగా ఇస్తారు, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. పోటీ చేసుకుంటే ఇంకోళ్ళు కూడా ఉండొచ్చు ఆయనతో పాటు సమానంగా, కానీ ఆ సమానానికి అడిషన్ అల్లు అర్జున్. సో ఆ వింగ్ అంతా మెగాస్టార్ ఫ్యామిలీ షాడో అంతా అతనికి హెల్ప్ అవుద్ది. కనుక ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది. సో ఇతనికి ఇవ్వడంలో మనకు అడ్వాంటేజ్ అని కనుక ఆయన గ్యారంటీగా వస్తుంది అందుకని చెప్తున్నాడు. తప్పేం లేదు, ఉందరు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. రాజకీయాలు రావటం వేరు, రాజకీయం నడపటం వేరు. రాజకీయం నడపడానికి కొంచెం అనుభవము, రాజకీయాలు రావడానికి ఉంది. ఆయన వస్తారు, ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతారు, ఆయన కార్యక్రమం చూస్తారు, తర్వాత ఫ్యూచర్లో ఇంకేం ఎట్లు ఎక్కుతాడో చూడాలి.